अंदर की नमस्कार अभी इन मन कोापूर राघवेन्द्र कॉलनी मन की टू बीहेके फ्लाट्स अने सेल को वाई ओके मन अभी आ प्रापर्टी अने शूटा मन की टू बीहेके उ प्लस वन बीहेके उन्या टू थ्री फ्लाट्स अने अवेलबल ओके इप्ड मन टू बीहेके अने शूट वीडियो स्किप वीडियो कंटिन्यू अवत మీరు పూర్తిగా వీడియో చూసినాకే కాల్ చేయండి ఎందుకంటే మనం పూర్తి డిటైల్స్ అనేది మొత్తం వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాము ఓకే మీరు వీడియో చూడకుండా ఆ టైటిల్ లో కొండాపురం చూసి గాని మీరు కాల్ చేసినట్లయితే మీ దగ్గర డిటైల్స్ అనేది మనం చెప్పలేమండి అంటే మాక్సిమం మొత్తం వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఓకే ఇది వచ్చేసి ఆల్రెడీ వుడ్ వర్క్ చేయించినదండి ओके मैं फ्लाट एंटर अवतना मन की कनपड़ो इधे मन की इधे सिटिंग एरिया अंडी चूड्स फॉल सीलिंग चार ओके इधे बिल्डिंग मन की अंत इंटे वुड वर्क चुनाव त्री फ्लाट्स उदी वुड वर्क च्लाट मन की वे विंडो अने प्रोवैडर चूड़ो मेकिड पूजा संबंधी पूजा गति रेडीमेड ओके पूर्ति डीटेल अने वीडियो मेन पिं पाइंट पाइंटने अर्थ कावटा की चूँ मन की वे डाइनिंग एरिया कनपड़ो इधे डाइनिंग एरिया अंडी ఇక్కడ మళ్ళీ మీకు ఇది సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ మన టీవీ సెట్ అప్ అనేది ఇక్కడ సెట్ చేశారు దీనికి చూడండి ఇది ఏ ఫేసింగ్ ఎంత సెఫ్ట్ అనేది మీకు మొత్తం పూర్తి డిటైల్స్ అనేది వీడియోలో నేస్తాను నేను అందరికీ నమస్కారం అండి మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్ లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేశాం మనం చాలా మంది మాకు ఫోన్ చేసి వాళ్ళు ఏ వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మమ్మల్ని మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మీ తరపున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్టర్ బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు ఓకే మనకి ఇక్కడ ఒక పూజా సంబంధించింది అనేది ఇక్కడ రెడీమేడ్ చేసి పెట్టారు అంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పెట్టుకోవచ్చు ఓకే చూడండి మీకు ఇట్స్ వచ్చేసి స్టోరేజ్ కూడా ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి ఇది బాల్కనీ ఓకే ఇక్కడ మనకి గ్లాస్ అనేది ఇచ్చారు బాల్కనీలో ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది రెడీ టు మూవ్ పొజిషన్ అండి ఆల్రెడీ ఇది ఆల్టరేషన్ తీసుకొని కూడా ఇది 1 ఇయర్ దాకా అవుతుంది ఇది ఆక్యుపేషన్ ఎంతవరకు మనకి ఆక్యుపేషన్ ఏం తీసుకోలేదు ఇల్లు ఫ్లాట్ ఏదైతే ఉంది ఇది చూడండి మొత్తం కిచెన్ గాని వుడ్ వర్క్ మొత్తం చేసారు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్ రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్ రూమ్ అండి ఓకే ఇది చిల్డ్రన్ బెడ్ రూమ్ చూపిస్తున్నా చూడండి చూడండి కబోర్డ్స్ ఓకే మనకి ఇది ఒక బాల్కనీ కూడా ఇచ్చిండు చూసారు కదా ఇది మనకి ఇక్కడ మళ్ళీ టేబుల్ టైప్లో ఇచ్చిండన్నమాట పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇది మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవచ్చు ఓకే
చూడండి, మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి చూపిస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకి బాల్కనీ, చూస్తున్నారు కదా, అది బాల్కనీ అండి. కబోర్డ్స్ ఓకే ఓకే, ఇక్కడ కూడా చూడవచ్చు మనకి. ఇది వాష్ ఏరియా, ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ చూడండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడవచ్చు. ఓకే, మీకు ఇక్కడ కూడా పిల్లలకి ఆన్లైన్ క్లాస్ కావచ్చు. మీ ఎవరన్నా ఎంప్లాయీ మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా బాగా పెట్టినారు. అది ఒక విండో, అది మీకు విండో దగ్గరే ఇచ్చారు, మీకు అటు సైడ్ ఒక విండో ఇచ్చారు చూడవచ్చు. కబోర్డ్స్ చూడండి, ఓకే, మీకు అక్కడ మిర్రర్ సిస్టమ్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్, అది అటాచ్ బాత్రూమ్ అండి. హ్యాండ్ వాష్ చూడవచ్చు, మీకు ఫాల్ సీలింగ్ కూడా. ఓకే చూడండి, రెడీ టు మూవ్ అండి. ఇది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇటు సైడ్ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్. ఇది ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది చూడవచ్చు, మీ ఫ్లోరింగ్ కానీ సైజ్ ఎంత ఉంటుంది అనేది మీకు ఒక ఎస్టిమేషన్ కోసం అనేది కూడా మీకు ఇలా చూపిస్తున్నాను, మీరు గెస్ చేయటానికి. ఓకే, మనం కిచెన్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. ఓకే, ఇది కిచెన్. చూడవచ్చు, మీరు ఇటు సైడ్ కూడా చూడండి, కబోర్డ్స్ చాలా బాగా చేయించారు. ఓకే, ఇక్కడ ఒక విండో అనేది ఇచ్చారు, మీకు ఇటు సైడ్ చూడవచ్చు. ఇది వచ్చేసి వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా అండి. ఓకే, చుట్టూ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అండి. ఇది కొండాపూర్ మనకు రాఘవేంద్ర కాలనీ అంటే మొత్తం ఫుల్ డెవలప్మెంట్, ఫుల్ ఆక్యుపేషన్ ఏరియా. ఓకే, మన చాలామంది ఇంటీరియర్తో సహా కావాలని అడుగుతున్నారు, వాళ్ళ గురించి మనం ఇది అనేది షూట్ చేస్తున్నాము. ఓకే అండి, ఇది డీటెయిల్స్, దీన్ని పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనకి ఎస్ఎఫ్టీ సైజ్ ఎంత ఉంది, ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది మీకు ఇప్పుడు వీడియోలో అనేది పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి 2 BHK నార్త్ ఫేసింగ్ 1185 ఎస్ఎఫ్టీ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే వీడియో షూట్ చేసామో ఇది మనకి వుడ్ వర్క్ చేయించిన మోడల్ హౌస్ లాంటిది అనమాట అండి. ఇదైతే ప్రజెంట్ ఆయన అమ్మట్లేదు, ఆయన కనుక్కుంటాను. మీకు ఇది నచ్చిందంటే మాత్రం నేను ఈ ఫ్లాట్ అనేది మీకు ఇప్పటికే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే వాళ్ళ 2 ఫ్లోర్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఒకటి ఉంది, 5th ఫ్లోర్లో ఒకటి ఉంది. ఇవి సేల్ చేసినాకనే ఇతను ఇన్వెస్టర్ అనమాట, ఇతను సేల్ చేస్తాను అన్నాడు. ఒకవేళ ఇదే నచ్చింది అని అంటే నేను ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడు మనం ఏదైతే వీడియో షూట్ చేసామో ఇది వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ 1185 ఎస్ఎఫ్టీ ఉంది. ఓకే, మనకి దీంట్లో సేల్ కొన్ని మీకు ఈ వుడ్ వర్క్ ఇంటి వుడ్ వర్క్ చేయించిన వీడియోస్ కూడా మీకు పెడతాను, అవి కూడా వీడియోస్ షూట్ చేస్తున్నాం. మనకి ఆ వీడియోస్ కూడా అప్లోడింగ్ చేస్తాము, కాకపోతే వుడ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి మనం ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాం. మ్యాక్సిమం మేబీ మీకు ఇది కూడా మీకు నచ్చిందంటే ఈ ప్రైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వుడ్ వర్క్ లేకుండానే
టూ బిహెచ్కే 75 లాక్స్ చెప్తున్నారు వీళ్ళు. ఈ వుడ్ వర్క్ అంటే వీళ్ళు మ్యాక్సిమం 80 లాక్స్, 85-90 లాక్స్ దాకా చెప్తారు టూ బిహెచ్కేని. అది మీరు గమనించండి, మనకి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఒకటి, 1 BHK ఒకటి ఉంది, 5th ఫ్లోర్లో 2 BHK ఉంది. ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.